ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నగరంలోని హోటల్ మౌర్య ఇన్నందు కన్స్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కర్నూలు డిఎస్పీ కేవి మహేష్ పాల్గొన్నారు. వినియోగదారులకు జరుగుతున్న నష్టాల గురించి ముఖ్య అతిథులు చర్చించారు. కల్తీ నాణ్యత లేని వస్తువులు ఎక్కువగా మార్కెట్లో విక్రయిస్తున్నారని, వీటిని వినియోగదారుడు కొనుగోలు చేయకుండా ఉండాలన్నారు. పార్లమెంటులో శీతల పానీయాలు నిషేధించారని, బయట మార్కెట్లో మాత్రం వాటిని అందుబాటులో ఉంచి ప్రజల ప్రాణాలకు హానికరంగా మారుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని అన్నారు. అంటే కొనే పాల దగ్గర నుంచి తినే ఆహారం కానీ, వాడే మందులు కానీ, వేసే విత్తనాలు కానీ, ప్రతి రంగంలో కూడా మెడిసిన్స్లో కల్తీ, ప్రతి దాంట్లో కల్తీ. తర్వాత ధరలు మోసం, తూకం మోసం. మనం కనుక పోయి మటన్ మార్కెట్లో కేజీ మటన్ తీసుకొని వస్తే ఇంటికి వచ్చి చూస్తే అది 700 గ్రాములే ఉంటా ఉంది. అందులో రకరకాల మాంసాలు కలపడం లేదా సద్దీది కలపడం, కుళ్ళిపోయింది కలపడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఒక్క ఒంటరిగా చేయలేకపోతుంది. ప్రభుత్వానికి చేదోడు ఆదోడుగా ఇలాంటి సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా వరల్డ్ ఈ ప్రొటెక్షన్ సెల్ ఇవన్నీ కలిసి మరి ప్రభుత్వానికి ఇతోధికంగా సహాయపడుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు వినియోగదారుల ఈ ఫోరం అనేది ఏర్పాటు అయింది. దానికి నన్ను ఈరోజు రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా కూడా తీసుకున్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది. 6 ఇయర్స్గా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి నన్ను ఈ సంవత్సరం చీఫ్ గెస్ట్గా వాళ్ళ వార్షికోత్సవానికి పిలవడం నాకు కొంచెం ఆనందంగా అనిపిస్తుంది. 13 మంత్స్ బ్యాక్ ఇక్కడ కర్నూలులో కూడా పెట్టడం జరిగింది, కౌశిక్ శర్మ ఆధ్వర్యంలో. సో దానికి సంబంధించి కూడా వీళ్ళు ఎన్నో కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ 13 మంత్స్లో కూడా వీళ్ళు చేస్తున్న వర్క్ అని గమనిస్తుందని ఆ గౌరవంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. సో వీళ్ళు ఇలానే అన్ని స్టెప్స్ తీసుకొని కన్జ్యూమర్ సంబంధించిన ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, సైబర్ అవేర్నెస్ కూడా, అంటే సైబర్ థెఫ్ట్స్ గురించి కూడా ఇంకొంచెం వీళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళి మా సహకారంతో ఇంకొంచెం ముందుకెళ్ళి అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ యొక్క రైట్స్ని వాళ్ళకి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ ప్రాంతాల పట్ల జరుగుతున్నటువంటి మోసాలను ప్రభుత్వం అరికడుతూ ఉంది. వారికి చేదోడు వాదోడుగా వారికి సహాయంగా ఒక కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది నవీన్ అగర్వాల్ గారు స్థాపించడం జరిగింది. ఆ స్థాపించిన భాగంలోనే కర్నూలు జిల్లా నుంచి, ఏపీ రాష్ట్రం నుంచి మేమందరం కూడా వాలంటీర్గా వర్క్ చేస్తూ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాము. మాకు గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్ ఇస్తూ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.